నమస్తే, ఎక్స్ప్లోర్ విత్ సంధ్యాకి స్వాగతం. ఇండియా ప్రెసిడెంట్గా తన రోల్ని టేక్ ఓవర్ చేయడానికి సిద్ధంగా ఉంది. దాని గురించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. నెక్స్ట్ మంత్లో జరగబోయే G20 సమ్మిట్ ఇండియాలోని నిర్వహించనున్న అత్యున్నత స్థాయి గ్లోబల్ గ్యాదరింగ్ అవుతుంది. 1 ఇయర్ ఈ ప్రెసిడెన్సీ ఉంటుంది. అంటే December 1, 2022 నుంచి November 30, 2023 వరకు ఈ ప్రెసిడెన్సీ అన్నది ఇండియాకి ఉంటుంది. మొత్తం ఇండియా అంతా 200+ మీటింగ్స్ని హోస్ట్ చేయబోతుంది. 2023 September 9 ఇంకా 10th న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్స్లో జరుగుతుంది. మన ప్రైమ్ మినిస్టర్ అయిన నరేంద్ర మోదీ గారు మన ఈ G20 సమ్మిట్కి సంబంధించి లోగో, థీమ్ ఇంకా వెబ్సైట్ని ఆవిష్కరించారు. అంటే 2022 నవంబర్ 8 న్యూఢిల్లీలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా G20 సమ్మిట్ లోగో, థీమ్ ఇంకా వెబ్సైట్ని ఆవిష్కరించారు. వసుదైవ కుటుంబకం, వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్ అనే యూనివర్సల్ బ్రదర్హుడ్ని రిఫ్లెక్ట్ చేస్తుంది మన ఈ G20 లోగో. ఇక్కడ లోటస్ని తీసుకోవటానికి కారణం ఒక హోప్. ఎలాగైతే బురదలో ఉన్నప్పటికీ లోటస్ దాని పైకి వచ్చి వికసిస్తుందో, అలాగే ఈ పాండమిక్ తర్వాత ప్రపంచమంతా ఎకనామిక్ అన్సర్టెనిటీ నుంచి పైకొచ్చి ఈ ప్రపంచమంతా వికసించాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ సింబల్ని తీసుకున్నారు. G20 అంటే ఏంటో తెలుసుకుందాం. G20 అంటే 19 కంట్రీస్ ఇంకా ఒక యూరోపియన్ యూనియన్ కలిపితే ఒక గ్రూప్ అవుతుంది. ఇది G20. ఇది ఒక ప్రీమియర్ ఫోరం ఆఫ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ కార్పొరేషన్. దీని లోపల ఉన్న కంట్రీస్ అయితే అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, మెక్సికో, సౌత్ కొరియా, రష్యా, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, టర్కీ, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్, ఇంకా యూరోపియన్ యూనియన్. ప్రతి సంవత్సరం ఈ ప్రెసిడెన్సీ అన్నది రొటేట్ అవుతూ ఉంటుంది. ప్రెజెంట్ ఇండోనేషియా హోస్ట్ చేస్తుంది. ఆ తర్వాత December 1 నుంచి ఇండియా హోస్ట్ చేస్తుంది. ఆ తర్వాత బ్రెజిల్. ప్రతి సంవత్సరం ఈ ప్రెసిడెన్సీ గెస్ట్ కంట్రీస్ని ఇన్వైట్ చేస్తుంది ఈ సమ్మిట్లో పార్టిసిపేట్ చేయటానికి. స్పెయిన్ అన్నది పర్మనెంట్ గెస్ట్ ఈ G20 సమ్మిట్లో. G20 అనేది ప్రపంచ ఎకనామిక్స్ని ఒక చోటకి తీసుకొస్తుంది. G20 అనేది ప్రపంచ GDPలోని 85% ఎకనామిక్ పొటెన్షియల్ కలిగి ఉన్న దేశాల సమూహం. ఇది గ్లోబల్ ట్రేడ్లో 75%, ఇంకా వరల్డ్స్ పాపులేషన్లో 60% ఉంటుంది. G20 అన్నది ఎలా ఇవాల్వ్ అవుతుంది, రాబోయే సంవత్సరంలోని ఎలాంటి ఛాలెంజెస్ వస్తాయన్నది సమిట్ స్టార్ట్ అయిన తర్వాత తెలుస్తుంది. ఇది G20 గురించిన వివరాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.